హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు డబ్బు సంచులని మద్యం సీసాలని ప్రభుత్వ దౌర్జన్యాన్ని కేసీఆర్ గారి అహంకారాన్ని పాతరేసి బుందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగిండ్రో ఏ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని చెప్పి కోరిండ్రో తెలంగాణ ప్రజల కోరికను మా హుజూరాబాద్ ప్రజానీకం సమున్నతంగా నిలిపింది మా హుజూరాబాద్ ప్రజానీకానికి ఈ గెలుపును అంకితం చేస్తా ఉన్నాం మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోలేంది తోలు వలసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేం వందల కోట్ల రూపాయల డబ్బు సంచులు తెచ్చి లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి కౌన్సిలింగ్ చేసి చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు చివరికి సీఏ కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేశారు ఎన్నెన్ని రకాల బెదిరింపులకు పాల్పడిందో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజూరాబాద్లోనే చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పంపించిండ్రు మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది మీరు ఓటు వేసొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పిండ్రు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పిండ్రు మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎక్కడ కూడా వాటి పాటించిన పాపన మాత్రం పోలేదు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూషన్లో వచ్చింది స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది దుష్టులకు దూరంగా ఉండవాలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజూరాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపాశ్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజూరాబాదే కావచ్చు ఇట్లాంటి కష్టం ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను ఈ వేదనని మా హుజూరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అందరూ కూడా గొప్పగా పనిచేసింది ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని పనిచేసింది మరి తోడుగా మాకు సంఘీభావంగా మా మిత్రులు వివేక్ గారు కావచ్చు మా వివేక్ గారు దగ్గర ఉండి అనేక రకాల తోడ్పాటు అందించారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా అనేక రకాల సపోర్ట్ చేసి అందించారు అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చి వారి నాయకత్వంలో దాదాపు 3-4 నెలల పాటు కూడా ఇక్కడ రావడం జరిగింది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు డీకే అరుణ గారు కావచ్చు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు మురళీధరరావు గారు కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు కావచ్చు స్వయం బాబురావు ఎంపీ గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది అరవింద్ గారు కావచ్చు విజయశాంతి గారు కావచ్చు ధర్మాన కావచ్చు రఘునందన్ రావు కావచ్చు
బుడిగా శోభ గారు కావచ్చు, తుల ఉమ్మ గారు కావచ్చు, ఏనుగు రవీంద్రెడ్డి కావచ్చు, ఇట్లా అనేక మంది నాయకులు, సురేష్ రెడ్డి లాంటి అనేక మంది మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా దీంట్లో గొప్పగా పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నా పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ బాధ అనిపించిన ఒక అంశం ఏంటంటే, ఇంత వేదన జరుగుతున్న, ఇన్ని రకాల అక్రమాలు జరుగుతున్న, ఇన్ని దుర్మార్గాలు కళ్ళ ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎందుకో ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా చూపించలేకపోయింది, ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా రాయలేకపోయింది. దీన్ని ఎక్కడికక్కడ కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇవాళ వాళ్ళు లోకల్గా ఉండి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, బయట ఉండి బాధపడే ప్రయత్నం చేసింది తప్ప, ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో, ప్రజలకు ఇవన్నీ విడమర్చి చేయడంలో, ఇవన్నీ నిర్వహించడంలో మాత్రం ఎక్కడో కొంత లోపం జరిగినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ కేసీఆర్ గారు ప్రజల్ని నమ్ముకోలే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలే, ధర్మాన్ని నమ్ముకోలే, ఆయన నమ్ముకున్నది మూడింటినే. కాబట్టి ఇవాళ ఆ మూడు చెల్లమని మా హుజరాబాద్ పేరు చెంప చెల్లు అనిపించిండు. ఇవాళ నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో తెలుగు బిడ్డలుగా ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూసిండ్రు. ఇలా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరూ కూడా ఉత్కంఠగా నేను గెలవాలని, ప్రజాస్వామ్యం బతకాలని, ఈ దౌర్జన్యం పోవాలని, అహంకారం అడుగంటాలని చెప్పి అయితే మీరు కోరుకున్నారో, మీ అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్నెన్నో రకాల స్కీములు తెచ్చిండ్రు. ఇవాళ కుల ప్రస్తావన తెచ్చి కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి, ప్రలోభాలు పెట్టి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 2,500 కోట్ల రూపాయలు పెట్టి దళిత బంధు పెట్టి తెచ్చినప్పటికి కూడా మా దళిత ప్రజానీకం ఇవన్నీ కూడా మా రాజేంద్రన వల్ల వచ్చినాయని చెప్పి ఇవాళ దాన్ని తిరస్కరించారు. కుల ప్రస్తావన తెస్తే కూడా కులాన్ని తిరస్కరించి మా బిడ్డడు రాజేంద్రన కులం లేదు, మతం లేదు, మా బిడ్డడు పుత్రుల సద్ద అని చెప్పి ఇవాళ దీవించారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఆడబిడ్డలు తిలకం దిద్ది హారతి పట్టి ఆశీర్వదించి, తమ్మే మేమున్నాం తమ్మే అని చెప్పి మా అక్కలు ఆశీర్వదించారు, అన్నా మేమున్నామని చెప్పి మా చెల్లెలు ఆశీర్వదించారు, మా యువకులు అయితే పులిబిడ్డల్లా పెనులాడి కొట్లాడింది. ఇట్లా ఒక్కొక్క చరిత్ర చెప్తే సోషల్ మీడియాలో మా రాయమల్లు ఇల్లంతా కొంటా రాయమల్లు కావచ్చు, మా ఆడబిడ్డలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇవాళ మా సాయిరెడ్డి లాంటి వాడు కావచ్చు, ఎంత గొప్పగా మాట్లాడిందో ఆ సోషల్ మీడియా, ఆ ప్రజల అంతరంగం ఏందో అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు, కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో చివరికి శ్మశాన వాటికలలో డబ్బులు మనసున కూడా పట్టుకోలేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే, పోలీసులే దగ్గరుండి ఎస్కార్ట్ చేసి డబ్బులు తెప్పించిండ్రు, పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించిండ్రు, అధికారులే ఇవాళ రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి టీవీ చూస్తూ ఉంటే నిజంగా అత్యంత జుగుప్సాకరమైంది, ఇది అంత అత్యంత బాధాకరమైంది. ఇట్లాంటి చరిత్ర మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ సెంట్రల్ కమిటీ దాదాపు 68 దరఖాస్తులు పెట్టింది, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి. మరి దేని మీద తప్పకుండా మేము అవసరమైతే మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ కలుతాం, ఈ అక్రమాల మీద విచారణ జరపమని కోరుతాం, ఇట్లాంటిది పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తున్నా. మరొకసారి ఇంత గొప్ప తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన మీ బిడ్డగా నన్ను గెలిపించినటువంటి మా హుజరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెట్టి ఇవాళ గతంలో ఎట్లయితే మీరు ఆశించిన స్థాయిలో నా పని విధానం ఉందో, రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో ఉంటానని, మీ నోట్లో నాలుక లెక్క ఉంటానని, మీ బిడ్డగా ఉంటానని, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి ఎక్కడ అవసరం ఉన్నా, ఎక్కడ ఆపద ఉన్నా నేను ఉంటానటువంటి భరోసా ఇస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే పద్ధతిలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ. కేసీఆర్ బతికినంత కాలం ఎట్టి పరిస్థితులలో దళిత బంధు స్కీమ్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఏ పద్ధతిలో నేను చెప్పినో ఆ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక హుజురాబాద్ కాదు అంతటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం ఓడతాం మస్తు జరుగుతుంటాయి. మన నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఇదే బీజేపీ చిత్తు చిత్తుగా డిపైడ్ పోయింది, అప్పుడేం మాట్లాడతారు? నాగార్ ఏదో పెద్ద ప్రళయం బద్దలైపోయింది హుజురాబాద్, ఒక ఎలక్షన్ వస్తుంది పీక్ తెచ్చిన ఇష్యూ, 110 ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది మాకు, బోలన జరుగుతూ ఉంటాయి బై ఎలక్షన్స్ అన్నప్పుడు, గెలుస్తాము ఓడతాం అనేకం జరుగుతుంది. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండి ఆడ గెలిచిన హుజూర్నగర్లో మేము అంటే మస్తు గెలుస్తాము, చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి.
దానికి ఏందో పెద్ద తెలంగాణ ప్రజలు తీర్పు వ్యతిరేకమిస్తున్నారు. మరి ఇలా 25-30 సీట్లు జరిగినాయి అనివీకినాయి మరి మీ బీజేపీ దేశంలో మీకు వ్యతిరేకం అన్నట్ట బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్ట దాన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ఉప ఎన్నికలను వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి పరిణామాలు, వీ డోంట్ కేర్ ఫర్ దాట్. అనేక ఎన్నికలు కొట్లాడుతుంటాం, ఇప్పుడు గెలుస్తాము ఓడుతాం నడుస్తుంటుంది, అది పాలిటిక్స్ గోసాన్. అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు దానికి పెద్ద ప్రయం బదలైనట్టు మీకు ఉన్న ఆర్గనైజేషన్ తోక. 2018లో 107 సీట్లు డిపైడ్ అయిన పార్టీ 107 స్థానాలలో మేము 3/4 మేయాడుతో గెలిచిన పార్టీ, ఉద్యమం చేసి మేము రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఎస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అతి ఎక్కువ కలిగి ఉన్న పార్టీ మేము. ఇన్ని రోజులు మీరు మాట్లాడి కుక్కలు మరుగుతాయి పోనీ ఏనుగోంగ ఎన్ని కుక్కలు మరుగాయని క్షమించినాం మేము. ఈకా నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, రోడ్ల మీద నిలబెడతాం, ప్రశ్నిస్తాం, ఎవరి పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త. ఎస్ ఇట్ ఇస్ మై డ్యూటీ. తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఈ తెలంగాణను అద్భుతమైన ఒక శక్తి నిలబెట్టిన వ్యక్తిని నేను. నాకు బాధ్యత ఉంది, నాకు బరువు ఉంది, ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది, లక్ష్యం ఉంది, అక్కడ తీసుకెళ్తున్నాం మేము. అన్ని వర్గాల ప్రజలను బాగు చేయడానికి తీసుకెళ్తున్నాం. నేను ఇంకో మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా, దళిత బంధు మీద కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేసినారు. మీ ఎక్కడ చేసినారా మీ జీవితంలో? మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎక్కడ ఉందా? 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే ముఖం ఉందా మీకు? అసలు ఓ కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? ఉందా? ఎక్కడ ఉందా? ఏ ప్రజలకన్నా మీరు మంచి చేసిర్రా మీ 7 ఏళ్ల పరిపాలనలో? ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బార్డర్ చూపించుడు, పాకిస్తాన్ చూపించుడు, చైనాను చూపించుడు, అలా కూడా లెంకల పడ్డరు. వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో, ఈ ఊళ్ళ కూలే కడుతుండు అక్కడ, అలా శాత కాదు, తోక ముడిచిరు అక్కడ. వాటికనే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు, పిచ్చి పిచ్చి కథలు చేసుడు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి పచ్చి అబద్ధాలు. ఒక్కడన్నా నిజముందా? పెరిగిందా క్రూడాయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో? పెరిగిందా చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా. ఇవ్వడం కూడా పెరగకుండా పెరిగిందని చెప్పలేదా మీరు? ఎట్లా పెంచింది మీరు? ట్యాక్స్లు ఎట్లేసినారు? పెంచింది మీరు, ప్రజల మీద భారం మోపింది మీరు, ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెసెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా 75 రూపాయలు కత్తారు. మీరు పెంచి మీరు పిసరంతా తగ్గించి 30 రూపాయలు పెంచి 30-31 రూపాయలు లీటర్కి పెంచి దానిలో 5 రూపాయలు తక్కువ చేసి మేమేందో పీకి పడగొట్టినాం, మీరు కూడా తగ్గిస్తుంది, మేము ధర్నా చేస్తే మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. 100% సెస్ రూపం పెట్టి మొత్తం వాళ్ళు కొట్టేయడం డబ్బులు రాష్ట్రాలకు ఇయ్యారు వాటా దాంట్లో. డివైజివ్ పూల్లో రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి, 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్నీ కూడా భయంకరమైనటువంటి ఫలితాలు మీ పరిపాలనలో. జీడీపీ నాశనం అయిపోయింది, గంగానదిలో శవాలు తేలినాయి కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో, ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు, మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మరుగుతాయి పెద్ద ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతుంది ఇలా చెలగాట మారుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతాంగం చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో మాట చెప్తాను. ఏ వ్యవహారం చక్కగా ఉన్నదండి వీళ్ళది? సింపుల్ ముచ్చట్నండి, ఒకటే మాట దయచేసి ఎక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నదా? కమాన్ స్టేట్ దా. నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నువ్వు రా డిబేట్కి అడగస్తావు, నువ్వు వంట అంటే మేము వద్దంటున్నావా?
ఇన్ని నీళ్లు తెచ్చి ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఇంత కరెంట్ తెచ్చి ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్నారు ఊళ్ళల్లో ఊళ్ళు ముఖాలు తెల్లబడ్డాయి హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇల్లు చదువుకుంటున్నారు ఊళ్ళల్లో